మిత్రులకు నమస్కారం మిత్రులారా మోడీ మామూలోడు కాదు ఆర్టికల్ త్రీ సెవెంటీ అన్నాడు దాన్ని అంతు తేల్చేశాడు అయోధ్య రామాలయం అన్నాడు ఆ సంగతి కూడా పూర్తి చేసేశాడు లిస్టులో తదుపరి అంశం ఏమిటి యుసిసి మరి ఆ పని ఎలక్షన్స్ అయిన తర్వాత మొదలు పెడతాడా అబ్బాయి ఏం కాదు ఆల్రెడీ ప్రాసెస్ మొదలైపోయింది హేమంత్ విశ్వశర్మ గారు ఏమంటున్నారో ఒకసారి చూడండి ఫిబ్రవరి మే చుకా హై फ़रवरी महीना में आसाम असेंबली कानून पास कर लेगा आ? कि आसाम में पॉलीगेमी बंद हो जाएगा एक पुरुष को एक ही विवाह करना पड़ेगा लीगल ड्राइव हो जब तक नहीं होते और ये आप फरवरी में पास करने जा 4 रहे हैं फ़ोर्थ फ़रवरी को हम लोग पास कर फेबर आसाम पूरी इसकी प्लानिंग तैयार कर ली सब हो गया है పబ్లిక్ కన్సల్టేషన్ కన్సల్టేషన్మాన్ సమాజ్ సె బహు సపోర్ట్ మిపోర్ట్ మిల్ బా బహన్ పురుష సే రంగం పూర్తిగా సిద్ధమైందట ఈవెన్ ముస్లింలు కూడా స్త్రీలే కాదు పురుషుల నుంచి కూడా దానికి సానుకూల స్పందన లభిస్తుందట దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ యూసి ఇది యుసిసి యూనిఫామ్ సివిల్ కోడ్ లోని ఒక భాగం

యూసీసీ దిశగా తాము చేస్తున్న అడుగులను తెలియజేశారు అర్థమవుతుంది కదా ఎలక్షన్లు వెంటనే యూసీసీ కూడా లైన్లోకి వస్తుంది ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి గత ముప్పై ఏళ్ళగా బీజేపీ మేనిఫెస్టోల్లో ఏమి కనిపిస్తున్నాయి ఆ లిస్ట్ అవుట్ చేసుకోండి అందులో మనకు నచ్చిన అంశం దాన్ని లేవదేయండి బయటికి అది ఆల్రెడీ బీజేపీ మేనిఫెస్టోల్లో ఉన్నప్పటికీ మనం దానిని గట్టిగా అడిగితే మనకు కావాల్సిందే మోడీ గారు తన ఎజెండాలో పైన పెట్టుకుంటారు